చాలా సంవత్సరాల క్రితం ఒక యూరప్ దేశంలో అల్రూస్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకి జాస్మిన్ అనే కూతురు ఉండేది. జాస్మిన్ చిన్నప్పటి నుంచి స్పృహలో ఉండేది కాదు. రాజు తమ వైద్యుల్ని, పక్క రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యుల్ని పిలిపించి జాస్మిన్ కి స్పృహ తెప్పించేలా ప్రయత్నం చేసేవాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. ఒకరోజు ఆస్థానంలోని ఒక మంత్రి రాజుకి సలహా ఇస్తాడు. మహారాజా, జాస్మిన్ కి స్పృహ తెప్పించేందుకు మనం చేయగలిగిందంతా చేసి చూశాం. ఇప్పుడు పెద్ద పెద్ద వైద్యులకే కాకుండా చిన్న చిన్న వైద్యులకు కూడా అవకాశం ఇవ్వాలి మనం. ఎవరికి తెలుసు, పెద్దగా పేరు లేని చిన్న వైద్యుడైనా చికిత్స చేసి బాగు చేస్తాడేమో. నువ్వు చెప్పింది నిజమే. ఒక పని చెయ్యి, మన రాజ్యంలో, రాజ్యం బయట చాటింపు వేయించండి. మా కూతురిని ఎవరైతే స్పృహలోకి తీసుకువస్తారో అతను అడిగిన ఏ బహుమతి అయినా ఇస్తామని. మంత్రి మహారాజు చెప్పినట్టు రాజ్యంలో, రాజ్యం బయట చాటింపు వేయిస్తాడు. అదే రాజ్యంలో టామ్, పీటర్, జానీ అనే ముగ్గురు బీద అన్నదమ్ములు ఉంటారు. పీటర్, నా వంతు బ్రెడ్ ఎక్కడుంది చెప్పు. నాకైతే తెలీదో, నేను ఇంటికి వచ్చేసరికి ఒకే బ్రెడ్ మిగిలి ఉంది. అది నా వంతు బ్రెడ్ అనుకొని దాన్ని నేను వెంటనే తినేశాను. తప్పకుండా నా వంతు బ్రెడ్ ని జానీ తిని ఉంటాడనుకుంటా. నువ్వు నా కోసం కనీసం సగం బ్రెడ్ అయినా ఉంచవలసింది పీటర్. నువ్వు నాకు సగం బ్రెడ్ కి డబ్బులివ్వు. అలా పీటర్, టామ్ గొడవ పడుతూ ఉండగా జానీ అప్పుడే ఇంట్లోకి వస్తాడు. గొడవ పడకండి, నేను బయట ఇప్పుడే ఒక వార్త విని వస్తున్నాను. ఎవరైనా రాజకూతుర్ని స్పృహలోకి తీసుకొస్తే వాళ్ళకి రాజుగారు అడిగినని బహుమానాలు ఇస్తారట. అయితే దానికి అంత సంతోషించాల్సిన అవసరం ఏముంది? ఇన్ని సంవత్సరాల నుండి అమ్మాయిని ఎవరు స్పృహలోకి తీసుకురాలేకపోయారు. మనం ఎలా తీసుకొస్తాం చెప్పండి. నేను నా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్తున్నాను. అదృష్టం నాకు తోడుంటే నేను తొందరగా పెద్ద ధనవంతునైపోతాను. అది చెప్పి జానీ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. టామ్, పీటర్ కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామని అనుకుంటారు. అందుకే వాళ్లు కూడా జాస్మిన్ కి చికిత్స చేసే మార్గం తెలుసుకునేందుకు బయలుదేరతారు. టామ్, పీటర్లు వెళ్లేసరికి మహారాజు ఇంటి ముందు చాలా మంది వరుసగా నిలబడి ఉంటారు. జానీ కూడా అదే వరుసలో నిలబడి ఉంటాడు. అతని చేతిలో ఒక బకెట్ ఉంటుంది. జానీ, ఈ బకెట్ లో నీళ్లు నింపుకుని ఎందుకు నిలబడ్డావు నువ్వు? ఎవరికి తెలుసు, జాస్మిన్ ముఖం మీద నీళ్లు చల్లితే ఆమెకి స్పృహ వస్తుందేమో. అంత సులువైతే ఈ పాటికే జాస్మిన్ కి ఎప్పుడో స్పృహ వచ్చి ఉండేది. జనం ఎక్కువగా వచ్చిన కారణంగా రాజుగారు ఏం చెప్తారంటే, ప్రతి వ్యక్తికి జాస్మిన్ ని కలిసేందుకు ఒకసారే అవకాశం ఉంటుంది అని. జానీ జాస్మిన్ గదిలోకి వెళ్లి ఆమె ముఖం మీద తన బకెట్లో ఉన్న నీళ్లను వేస్తాడు. కాని జాస్మిన్ కి స్పృహ రాదు. ఆ విధంగా జానీ అవకాశం వృధా అవుతుంది. జానీ, నువ్వు ధనవంతుడు అవ్వాలని కోరికను వదులుకో. బహుశా నేను ధనవంతుడు అవుతానని నా జాతకంలో ఉందేమో. నువ్వు ఏం చేసి జాస్మిన్ కి స్పృహ తెప్పించాలనుకుంటున్నావు పీటర్? జాస్మిన్ కి ఏ జబ్బు లేదని నాకు అనిపిస్తుంది. ఆమె స్పృహ తప్పినట్టు నాటకం ఆడుతుంది. అందుకే నేను జాస్మిన్ ని స్పృహలో తీసుకురావడానికి ఒక కొత్త మార్గం కనుక్కున్నాను. పీటర్ ఒక పెద్ద సంచి నిండా తేనెటీగలు నింపుకొని జాస్మిన్ గదిలోకి వెళ్తాడు. తర్వాత ఆ తేనెటీగల్ని జాస్మిన్ శరీరం మీద వదిలేస్తాడు. పీటర్ ఏమనుకుంటాడంటే, ఆ తేనెటీగలు జాస్మిన్ ని కుట్టగానే ఆమె స్పృహ తప్పినట్టు నటించడం మానేస్తుంది అని, వెంటనే భయంతో లేచి కూర్చుంటుంది అని. కానీ జాస్మిన్ అప్పుడు కూడా లేవలేదు. తేనెటీగలు జాస్మిన్ శరీరాన్ని మొత్తం కుట్టి గాయపరుస్తాయి. నీకు పిచ్చి పట్టిందా? నా కూతుర్ని తేనెటీగలతో కుట్టిస్తావా? పో ఇక్కడి నుండి. ఆ విధంగా పీటర్ అవకాశం కూడా వృధా అవుతుంది. ఇక టామ్ వంతు బాకీ ఉంటుంది. మా ఇద్దరు అన్నయ్యలు పిచ్చి పిచ్చి పనులు చేసి తమ అవకాశాన్ని పాడు చేసుకున్నారు. నేను జాస్మిన్ ని కలవడానికి ముందే ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. టామ్ ముందు లైబ్రరీకి వెళ్లి రాజుగారి కుటుంబం, వాళ్ల పూర్వీకుల గురించి తెలుసుకుంటాడు. అతనికి రాజవంశానికి చెందిన ఒక పుస్తకంలో కొంత సమాచారం దొరుకుతుంది. చాలా సంవత్సరాల క్రితం మహారాజు నమ్మకమైన ఒక మంత్రిని హఠాత్తుగా దేశం నుండి వెళ్లగొడతాడు. రాజు ఆ మంత్రిని ఎందుకు వెళ్లగొట్టాడో ఆ విషయం గురించి పుస్తకంలో దొరకదు. ఆ పుస్తకంలోని చివరి పేజీలు కూడా చినిగిపోయి ఉంటాయి. ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది. రాజుగారు హఠాత్తుగా మంత్రిని వెళ్లగొట్టడం, ఈ పుస్తకంలోని చివరి పేజీలు కనిపించకపోవడం. టామ్ లైబ్రరీ అన్ దగ్గరికి వెళ్తాడు. రాజకుటుంబం చరిత్ర గురించి వివరాలు అడుగుతాడు. కానీ లైబ్రేరియన్ అతనికి రాజవంశం వివరాలు ఏవీ తెలియవు అని టామ్తో చెప్పి టామ్కి ఒక వ్యక్తి అడ్రస్ ఇస్తాడు. టామ్ ఆ వ్యక్తిని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ 100 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న ఒక పెద్ద మనిషి కనిపిస్తాడు. నా దగ్గరకి ఎందుకు వచ్చావు? నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, రాజుగారు చాలా ఏళ్ల క్రితం తన నమ్మకమైన మంత్రిని ఎందుకు దేశం నుంచి వెళ్ళగొట్టాడు అని. రాజుగారు ఆ మంత్రిని ఎందుకు వెళ్ళగొట్టాడంటే,
రాజుకూతురు జాస్మిన్, ఆ మంత్రి కొడుకు లారెన్స్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ విషయం రాజుగారికి అస్సలు నచ్చలేదు, తన కూతురు ఒక చిన్న మంత్రి కొడుకును ప్రేమించడం. అందుకే రాజుగారు జాస్మిన్ని కొద్ది రోజుల కోసం తన నానమ్మ ఇంటికి పంపించాడు. ఆ తర్వాత మంత్రిని తన రాజ్యం నుండి వెళ్ళిపొమ్మని ఆదేశించాడు. రాజుగారి కూతురు తిరిగి ఇంటికి వచ్చి ఆ విషయం తెలుసుకుని షాక్ అయింది. లారెన్స్ని ఇక తను కలుసుకోలేనని అప్పటి నుండి జాస్మిన్ స్పృహ తప్పింది. ఆమెకి ఎప్పుడు స్పృహ వస్తుందంటే ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తి తన గుండెకు హత్తుకున్నప్పుడు. జాస్మిన్ కథ తెలుసుకున్న టామ్ చాలా బాధపడతాడు. అతను లారెన్స్ ని వెతుక్కుంటూ బయలుదేరతాడు. జాస్మిన్ పట్ల చాలా అన్యాయం జరిగింది. ఆమె ప్రేమ ఎంతో పవిత్రమైందై ఉంటుంది. పాపం అంత పెద్ద షాక్ తగిలినప్పటికీ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. నేను జాస్మిన్ లారెన్స్ ను తప్పకుండా కలుపుతాను. టామ్ దాదాపు నెల రోజులు కష్టపడి ప్రయాణం చేసిన తర్వాత లారెన్స్ ని కలుసుకుంటాడు. టామ్ లారెన్స్ కి జరిగిందంతా చెప్పి అతన్ని తనతో తీసుకుని తమ రాజ్యం వైపు వెళ్తాడు. కానీ లారెన్స్ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండటం టామ్ గమనిస్తాడు. టామ్ లారెన్స్ ని చాలా సార్లు అడుగుతాడు, జాస్మిన్ ని నిజంగానే ప్రేమిస్తున్నావా అని. లారెన్స్ మామూలుగా ఆము అంటాడు. టామ్ లారెన్స్ ని తీసుకుని రాజ్మహల్ కు చేరుకుంటాడు. లారెన్స్ వచ్చి జాస్మిన్ ని హత్తుకుంటాడు. అయినా జాస్మిన్ కి మళ్ళీ స్పృహ రాదు. నన్ను క్షమించు టామ్, నేను నీ సహాయాన్ని వృధా చేశాను. దారిలో నీతో నిజం చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకప్పుడు జాస్మిన్ ని ప్రేమించేవాడిని, కానీ ఇప్పుడు ప్రేమించడం లేదు. ఇప్పుడు నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను. టామ్ డబ్బు గురించి, బహుమతి గురించి మర్చిపోతాడు. స్పృహ తప్పి పడి ఉన్న జాస్మిన్ ని చూస్తుంటే అతని కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి. నన్ను క్షమించు జాస్మిన్, నేను నీకు కొత్త జీవితాన్ని తిరిగి ఇవ్వలేకపోయాను. నువ్వు జీవితాంతం ఇలాగే ఉండక తప్పదు. టామ్ మహల్ నుండి వెళ్లిపోయే ముందు ఏడుస్తూ జాస్మిన్ ని గుండెలకు హత్తుకుంటాడు. అదే సమయంలో జాస్మిన్ కి స్పృహ వస్తుంది. రాజుగారు, లారెన్స్, మిగతా అక్కడ ఉన్న వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. నిజానికి టామ్ మనసులో జాస్మిన్ అంటే పవిత్రమైన ప్రేమ ఉంటుంది. అందుకే జాస్మిన్ కి స్పృహ వస్తుంది. యువకుడా, నీకు ఏం కావాలో అడుగు నాయనా. నీ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. జాస్మిన్ నాకు ఇవ్వండి, నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. రాజుగారు మళ్లీ తప్పు చేయాలని అనుకోలేదు. ఆయన సంతోషంగా జాస్మిన్ చేతిని టామ్ చేతిలో పెడతారు. మోమోలాండ్ రాజకూతురు ఆంజలో చిన్నప్పటి నుండి చిరాకుతో కోపంతో ఉండేది. ఆమె ముఖంలో ఎప్పుడూ పొగరు కనిపిస్తూ ఉండేది. మారియా, మారియా, ఎక్కడ చచ్చావే? ఇదిగో వస్తున్నాను రాజకుమారి. పొద్దు పొద్దునే నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? నీకెన్నిసార్లు చెప్పాను నేను లేచేసరికి నా టీ ఇక్కడ టేబుల్ మీద రెడీగా ఉండాలని. క్షమించండి రాజకుమారి, నేను మీ తమ్ముడు కోసం టిఫిన్ తయారు చేస్తున్నాను. తమ్ముడికి టిఫిన్ తర్వాత చేద్దువు గాని ముందు నా కోసం టీ తీసుకునరా. సేవకురాలు ఆంజలోకి టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఒక్క గుటక టీ తాగగానే ఆంజలో దాన్ని ఉమ్మేస్తుంది. ఛీ, ఈ టీ ఎంత దరిద్రంగా ఉందో. ఇందులో షుగర్ లేదు, అల్లం లేదు. ఇదిగో తీసుకెళ్లి నీ ముఖం మీద పోసుకో. నేను అడవికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేసరికి భోజనం రెడీ చేసి సిద్ధంగా ఉంచాలి. ఆంజలో అడవికి విహారానికి వెళ్తుంది. అడవిలో ఒక ముసలివాడు కర్రలు కొడుతూ ఉంటాడు. కర్రలు కొడుతూ కొడుతూ అతనికి ఆకలి వేస్తుంది. పక్కనే ఒక మామిడి పళ్ళు చెట్టు ఉంటుంది. కాని ఆ చెట్టుకి మామిడి పళ్ళు చాలా పైకి ఉంటాయి. ఆ ముసలివాడు ఒక రాయి తీసుకుని పళ్ళని పడగొట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాని ఆ ముసలివాడి గురి తప్పి ఆ రాయి వెళ్లి రాజకుమారి ఆంజలో తలకి తగులుతుంది. అక్కడ ఎవరున్నారు? ఏ దుర్మార్గుడి మీదకి రాయి విసిరింది? కట్టెలు కొట్టుకునే ముసలివాడికి తాను విసిరిన రాయి రాజకుమారికి తగిలిందని తెలియగానే అతను చాలా భయపడతాడు. నన్ను క్షమించు రాజకుమారి, నేను మామిడి పళ్ళు పడగొట్టడానికి ఆ రాయి విసిరాను, కానీ పొరపాటు నాది. నాకేవీ చెప్పొద్దు. సిపాయిలు, ఇతన్ని పట్టుకోండి. ఈరోజు సాయంత్రం నేను చూస్తుండగా ఇతన్ని కొరడా దెబ్బలు కొట్టండి. అదే రాజ్యంలో విల్ అనే ఒక బీద యువకుడు ఉండేవాడు. రాజకుమారి ఏ కట్టెలు కొట్టేవాడికి శిక్ష వేసిందో అతను విల్ కి బాబాయ్ అవుతాడు. ఈరోజు ఇంకా చాలా చేయాల్సిన పనులున్నాయి. మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తీసుకురావాలి, తర్వాత వంట చెయ్యాలి, ఆ తర్వాత లారెన్స్ ఇంటికి కూడా వెళ్ళాలి. విల్, మీ బాబాయ్ని రాజుగారి సైనికులు పట్టుకు వెళ్లారు. నాకు తెలిసిన విషయం ఏమిటంటే రాజకుమారి ఆంజలో
మీ బాబాయికి 500 కొరడా దెబ్బలు శిక్ష విధించారట. విల్ వెంటనే పరిగెత్తుతూ రాజకుమారి మహల్కి చేరుకుని రాజకుమారిని క్షమించమని బ్రతిమలాడతాడు. రాజకుమారి, మా బాబాయి మీద దయ చూపించండి. ఆయన ముసలివాడు, 500 కొరడా దెబ్బలు తింటే ఆయన చనిపోతాడు. నాకు లంచ్ టైం కావస్తోంది, నా బుర్రని నువ్వు పాడు చేయకు. నాగ్గాని కోపం వచ్చిందనుకో, శిక్ష పెంచి 1000 కొరడా దెబ్బలు కొట్టిస్తాను. సైనికులు, ఈ యువకుడిని బయటకు తీసుకువెళ్ళండి. రాజకుమారి ఆంచెలో విల్ మాటలను వినిపించుకోదు. విల్ బాబాయిని 500 కొరడా దెబ్బలు కొట్టిస్తుంది. విల్ బాబాయి బాధతో ప్రాణాలు వదిలేస్తాడు. రాజకుమారి, మీరెప్పుడైనా ఆలోచించారా, ఒకవేళ అందరూ మీలాగే కోపంగా ఉంటే ఈ ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో? నేను వచ్చి ఎలా మిమ్మల్ని క్షమించమని బ్రతిమిలాడానో, మీరు కూడా ఏదో ఒకరోజు అలాగే క్షమించమని బ్రతిమిలాడే రోజు తప్పకుండా వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ రాజకుమారి కోపం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. రాజ్యంలోని ప్రజలు రాజకుమారి పేరు వినగానే వణికిపోయేవారు. ఆమె రోడ్డు మీద నుండి వెళ్తుంటే ప్రజలు ఆ దారి వదిలి పారిపోయేవాళ్లు. ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్లు తమ కిటికీలు తలుపులు మూసుకునేవాళ్లు. ప్రజల భయం ఏమిటంటే రాజకుమారికి ఏ కారణంతో కోపం వచ్చి కొరడా దెబ్బలు కొట్టిస్తుంది అని. ఒకరోజు కోపంతో రాజకుమారి తన తమ్ముడిని చెంప మీద కొడుతుంది. అప్పుడు ఆమె తమ్ముడు అలిగి రాజ్యం వదిలి వెళ్లిపోతాడు. మళ్లీ ఎప్పుడూ తిరిగి రాలేదు. కొడుకు వెళ్లిపోయిన బాధలో మహారాజు అనారోగ్యానికి గురవుతాడు. పక్క దేశపు రాజు స్టూవర్ట్కి మోమోలాండ్ దేశపు రాజకుమారుడు రాజ్యం వదిలి వెళ్లిపోయాడని, మహారాజు జబ్బుతో మంచం పట్టాడని తెలుసుకోగానే స్టూవర్ట్ అదే అవకాశంగా తీసుకుని మోమోలాండ్ దేశాన్ని ఆక్రమించేందుకు పథకం వేస్తాడు. మంత్రిగారు, మోమోలాండ్ రాజ్యం మీద దాడి చేసేందుకు ఏర్పాట్లు చేయండి. ఆ రాజకూతురికి కోపం ఎక్కువని విన్నాము. ఆమెను నా రాణిగా చేసుకుని ఆమె పొగరు అనుస్తాను. స్టూవర్ట్ మోమోలాండ్ రాజ్యం మీద దాడి చేస్తాడు. రాజకుమారి, మీరు రాజుగారిని తీసుకుని పారిపోండి. శత్రువులు మహల్ దగ్గరకు వచ్చేశారు. స్టూవర్ట్ మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకుని తన రాణిగా చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆంజెలో జబ్బుపడ్డ తన తండ్రిని గుర్రం మీద ఎక్కించుకుని అడవిదారిగుండా పారిపోతుంది. స్టూవర్ట్ ఆమెను వెంబడిస్తాడు. అడవిలో ఒక ఊబి ఉంటుంది. ఆంజెలో వెళ్తున్న గుర్రం ఆ ఊబిలో పడిపోతుంది. ఆంజెలో ఏదో విధంగా బయటికి వచ్చి తన తండ్రిని కూడా ఊబి నుండి బయటికి లాగుతుంది. కాని గుర్రం చనిపోతుంది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? కాసేపట్లోనే స్టూవర్ట్ ఇక్కడికి వచ్చేస్తాడు. గుర్రం లేకుండా అడవి దాటి ఎలా వెళ్ళడం? చాలా అసాధ్యమైన పని. ఆంజెలో చుట్టుపక్కల చూస్తే దగ్గర్లోనే ఆమెకు ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసె ఎదురుగా ఒక గుర్రం కట్టేసి ఉంటుంది. ఆంజెలో వెళ్లి ఆ గుర్రాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. కాని ఆ గుర్రం గట్టిగా అరుస్తుంది. అప్పుడే గుడిసెలో నుండి విల్ బయటికి వస్తాడు. విల్ని చూడగానే ఆంజెలో అతన్ని గుర్తుపడుతుంది. ఆంజెలో కళ్ళు సిగ్గుతో నిండిపోతాయి. నిన్ను క్షమించమని అడగలేను, కాని ఈ సమయంలో ఇప్పుడు మాకు నీ గుర్రం సహాయం కావాలి. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యి. స్టూవర్ట్ నన్ను తరుముతున్నాడు. అతడు మా నాన్నని చంపి బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఆంజెలో విల్ ముందు మోకాళ్ల మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మీరు లేవండి, నా కర్తవ్యాన్ని నేను పూర్తి చేస్తాను. విల్కి అడవిలోని అణువణువు బాగా తెలుసు. అతను తన గుర్రం మీద రాజుని ఆంజెలోని కూర్చోబెట్టుకుని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. నువ్వు చెప్పింది నిజమే విల్. ఒకవేళ ఈ ప్రపంచమంతా నాలాగా కోపిష్ఠులైపోతే చాలా అనర్థం జరిగిపోతుంది. నీలాంటి వినయం ఉన్న వాళ్ల కారణంగానే ఈ ప్రపంచం ఇంత అందంగా ఉంది. నా కోపానికి కారణం నేను రాజకుమారిగా పుట్టడమే. ఇప్పుడు నా అహంకారం తొలగిపోయింది, అందుకే ఇప్పటి నుండి నాకు కోపం రాదు. ఇక మీదట నా జీవితంలో ఎప్పుడూ కోపం తెచ్చుకోను. చూడమ్మా, ఇప్పుడు మన రాజ్యానికి యువకుడైన ఒక రాజు అవసరం చాలా ఉంది. ఒకవేళ నువ్వు ఈ విల్ని పెళ్లి చేసుకుంటే మన రాజ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆంజెలో విల్ని పెళ్లి చేసుకుంటుంది. విల్ తన రాజ్యంలోని సైనికుల్ని ఒక చోటికి చేర్చి స్టూవర్ట్ నుండి మోమోలాండ్ రాజ్యాన్ని మళ్లీ గెలుచుకుంటాడు.